చంద్రబాబును బీజేపీ అడ్డంగా బిగించేసిందే. అడకత్తెరలో పోక చెక్క అనే సామెత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితికి బాగా సరిపోతుంది. రాబోయే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లలేరు. అలాగని బీజేపీని వద్దనుకుని ఎన్నికలకు వెళ్లలేరు. బీజేపీతో పొత్తు విషయంలో ఏం చేయాలో అర్థం కాక 40 ఇయర్స్ ఇండస్ట్రీ నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపేమో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది, మరోవైపు టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు ఇంకా ఖాయం కాలేదు. ఇప్పుడు సడన్గా మధ్యలో బీజేపీ వచ్చి కూర్చుంది. బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసేసుకుని సీట్ల సంఖ్య నియోజకవర్గాలను ప్రకటించేద్దామని అనుకుంటే అంత సులువుగా అయ్యేటట్లు లేదు. ఎందుకంటే చంద్రబాబుకు బీజేపీ పెట్టిన ఫిట్టింగ్ అలాగుంది. మరి మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే బీజేపీ చేతిలో చంద్రబాబు బాగా ఇరుక్కున్నట్లే ఉన్నారు. ఎలాగంటే రాబోయే ఎన్నికలలో 4:2:1 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నిష్పత్తి ఏంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ దామాషా ప్రకారం 4 అసెంబ్లీల్లో టీడీపీ పోటీ చేయాలట, 2 జనసేన, 1 అసెంబ్లీలో బీజేపీ పోటీ చేస్తుందట. అంటే మొత్తం మీద చూసుకుంటే 175 సీట్లలో టీడీపీ 100 సీట్లు, జనసేన 50, కమలం పార్టీ 25 అసెంబ్లీల్లో పోటీ చేస్తుంది. మిత్రపక్షాలకు 75 సీట్లను వదిలేస్తే ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లే. ఈ కండిషన్ను తమ్ముళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నది జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికేనా అనే అనుమానం తమ్ముళ్ళు చంద్రబాబు ముందు వ్యక్తం చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా పెట్టిన కండిషన్లు ఆమోదించవద్దని తమ్ముళ్ళు ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. తమ్ముళ్ళదేముంది, బీజేపీతో పొత్తు వద్దని చాలా ఈజీగా చెప్పేస్తారు, కానీ అసలు సమస్య అంతా చంద్రబాబుదే కదా. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తన భవిష్యత్ ఏంటో చంద్రబాబుకు ఈస్ట్ మ్యాన్ కలర్లో స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు చంద్రబాబు సమస్య ఏంటంటే బీజేపీతో పొత్తు వద్దని చెప్పలేరు, అలాగని అమిత్ షా అడిగినన్ని సీట్లు ఇవ్వలేరు. అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయినా ఎన్నో కొన్ని అయితే ఇవ్వక తప్పదు. సీట్ల సర్దుబాటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చేసుకున్నంత ఈజీగా బీజేపీతో కూడా చేసేయొచ్చని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. కానీ దిగిన తరువాత తెలుస్తోంది లోతెంతో. పైగా ఇప్పుడప్పుడే పొత్తు విషయాన్ని బీజేపీ తేల్చేటట్లు లేదు. అందుకనే చంద్రబాబును బీజేపీ గట్టిగా ఫిక్స్ చేసేసిందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.